కలవరపెడుతున్న ఏపీలో కలవరపెడుతున్న రోడ్డు ప్రమాదాలు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వరుస రోడ్డు ప్రమాదాలతో అల్లాడిపోతున్నారు ఈ ఏడాది ఒక్క జిల్లాలోనే 350 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం అయితే జరిగింది. గత 3 ఏళ్ళలో జరిగిన రోడ్డు ప్రమాదాలు పరిశీలిస్తే సగటున రోజుకు 2 జరుగుతూ ఉండగా ఒకరైతే మృత్యువాత పడుతూ ఉన్నారు. 2022-24 సెప్టెంబర్ వరకు కూడా ముఖ్యంగా 2400 చిల్లర మంది అయితే చనిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడంటే ఎక్కువగా మనకి NHAI 16 కోల్కతా చెన్నై రహదారి ఏదైతే ఉందో ఇక్కడైతే జరుగుతున్నాయన్నమాట. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 167 ప్రమాదాలు జరగగా 124 మంది అయితే చనిపోవడం జరిగింది. ఇక చిన్న వాహనాల చోదకులతో కూడా ప్రయాణం చేస్తున్నంతసేపు సాఫీగా సాగితే బాగానే ఉంటుంది. కాస్త ఏమరపాటు అజాగ్రత్తగా కారణంగా సుఖ సంతోషాలతో ఉండాల్సిన ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతూ ఉన్నాయి. జరిగిన రోడ్డు ప్రమాదాలు నిశితంగా గమనిస్తే చాలా ప్రమాదాలు చిన్న వాహన చోదకుల నిర్లక్ష్యం వల్లే జరిగాయని చెప్పి తెలుస్తుంది. పెద్ద వాహనాల డ్రైవర్లు తప్పిదాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దసరా పండుగకు వాహనాలు పట్టణాల నుంచి పల్లెలకు వచ్చి తిరిగి వెళుతూ ఉంటాయి, అంటే కుటుంబ సమేతంగా వెళ్తూ ఉంటాయి. ఇప్పటికే రోడ్లన్నీ కూడా వాహనాలతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ క్రమంలో వాహనాలు ఎక్కువగా జరిగే అవకాశం, అంటే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుత రద్దీ దృష్ట్యా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలి, లేకపోతే ప్రమాదాలు తప్పవని చెప్తూ ఉన్నారు. మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ కారణంగానే ఎక్కడికక్కడైతే జనాలు చనిపోతూ ఉన్నారు. సో ప్రజలు ఇప్పటికైనా సరే జాగ్రత్త వహించకపోతే యాక్సిడెంట్లు అయితే తప్పు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట ప్రజలను ఉద్దేశించి. ఏపీలో భారీగా ఈ ప్రమాదాల కారణంగా చాలామంది చనిపోవడంతో, సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.